వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నా పేరు ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ అభివృద్ధి కోసం 400 కోట్లతో ప్రతిపాదనలు. సీఎం కేసీఆర్ చొరవతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీడీ కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే తొలగించాలని రుద్రంగిలో బీడీ కార్మికుల భారీ ధర్నా. సంవత్సర కాలంగా ప్రజలకు దూరంగా ఉంటున్న రమేష్ బాబు ఎందుకు చర్య తీసుకోరు? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ధ్వజం. ముంపు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. వేములవాడ అర్బన్ మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆరోపణ. స్వేరు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తక్షణమే చర్య తీసుకోవాలి. ముస్తాబాద్ బీజేపీ నాయకుల డిమాండ్. ఇల్లంతకుంట మండలంలో ఘనంగా మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు. వేములవాడలో కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టులు. గత సంవత్సర కాలంగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గత సంవత్సర కాలంగా ప్రజలకు అందుబాటులో లేక జర్మనీలోనే మఖం వేసి ఉండటంతో అభివృద్ధి కుంటిపడుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ అసెంబ్లీ ముందు ధర్నా చేపడతామని తెలపడంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు గత 3 రోజులుగా అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు విసుగు చెంది పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తూ తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను రోజు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి నిర్బంధిస్తూ మా యొక్క మానసికంగా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నటువంటి పోలీసుల మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా ప్రాంతాన్ని విడిచిపోవద్దని మాకు సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు కూడా మరి తీవ్రంగా ఈ విషయంపై ఖండించాలని ప్రశ్నించే గొంతులను నొక్కద్దని ఈ పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటీవల వేములవాడ ఆలయాన్ని మంత్రి కె తారక రామారావు సందర్శించి ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో ఇందుకోసం నిధులను కేటాయిస్తూ బడ్జెట్లో సిద్ధం చేశారు. ఇందులో 100 కోట్లతో వీటీడీఏ నిధులతో పనులు కొనసాగుతుండగా 300 కోట్లతో పట్టణ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలందాయి. తాజా బడ్జెట్లో 50 కోట్లు కేటాయించగా పనులు వేగవంతం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉండగా 1 సిరిసిల్ల, మరొకటి వేములవాడ ఉండగా సిరిసిల్లలాగే వేములవాడను కూడా అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ ఇటీవల జరిగిన సమావేశాల్లో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే వేములవాడకు 400 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వ్యక్తిగత కారణాల వల్ల 10 రోజుల పాటు సెలవుల్లో వెళ్లనున్నారు. తమ కుటుంబ సభ్యులు ఆరోగ్య కారణాల రీత్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఈ నెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె శశాంకరాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా వ్యవహరించనున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగ గిరిధర్ రెడ్డిని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. గిరిధర్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ను ఎంపీ పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. హమీద్ తండ్రి మరణించడంతో మాజీ ఎంపీ పరామర్శించి వారి కుటుంబం పట్ల
ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పొన్నం వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ వేములవాడ దేవస్థాన చైర్మన్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేవరాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్, ఎంపీటీసీ పరశురాములు, గంభీరావుపేట మండల నాయకులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీడీ కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే తొలగించాలని ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. రుద్రంగి మండల కేంద్రంలో సుమారు 1000 మంది బీడీ కార్మికులు ఇందిరా చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీడీ కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే తొలగించాలని ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుతారి రాములు మాట్లాడుతూ, సుమారు దేశంలో 80 లక్షల మంది ఉత్తర తెలంగాణలో 7 లక్షల మంది బీడీ కార్మికుల ఉపాధి పొందుతున్నారని అన్నారు. 2003లో తీసుకొచ్చిన 297 జీవో ప్రకారం బీడీ కట్టపై పుర్రె గుర్తు ఎన్నికల గుర్తు పెట్టాలని, ఎక్స్పైరీ డేట్ ముద్రించాలని, ఇలాంటి అనేక కొత్త నియమాలు పెట్టడంతో రోజురోజుకు బీడీ కార్మిక సంస్థలు మూతపడుతున్నాయని, దీనివల్ల బీడీ కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు ఎన్ఎం విశ్వనాథ, కోశాధికారి ఎండి ముఖ్యం, సహాయ కార్యదర్శి ఎన్ఎం రాధ, సుశీల, టేకదారులు కన్నవత్తుల బాపూరావు, చందు, దేవేందర్, బొడ్ల రమేష్ మరియు బీడీ కార్మికులకు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రభు మీ ద్వారా ప్రభుత్వానికి వినవిస్తున్నాం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, ఎంపీపీ గంగం స్వరూపారాణి, సర్పంచ్ తర్య ప్రభలత, ప్రాథమిక వైద్యాధికారుడు డాక్టర్ మసూద్, శిశువులకు, గర్భిణీ స్త్రీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆహార అలవాట్ల గురించి వివరించారు. అనంతరం పోషణ పక్ష ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పక్వాడ అనేది 15 రోజుల కార్యక్రమము. ఈ కార్యక్రమం 16 నుంచి 30 వరకు, మార్చి 16 నుండి 30 వరకు చేయడం జరుగుతుంది. ఈ పోషణ్ పక్వాడ అనే ఉద్దేశం ఏంటంటే, మేము గత నెలలో 22 నుంచి 28 వరకు బరువు చేయించి ఈ ప్రోగ్రాం పెట్టిస్తే ఇంట్లో ప్రెగ్నెన్సీ అయిన ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారనే ఉద్దేశం కొద్దీ ఈరోజు వంటల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలోని అంగన్వాడీ సెంటర్కు పోషణ్ పక్వాడ కార్యక్రమం భాగంగా విజిట్ చేయడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గర్భకొని వాళ్ళు హెల్దీ డైట్ తీసుకొని రాబోయే తరాన్ని, హెల్దీ తరాన్ని మన దేశానికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో గురవయ్య తోటలో గల 159 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండల తహసీల్దార్ శ్రీకాంత్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ, గుండారం గ్రామంలో 147 సర్వే నెంబర్లో 159 ఎకరాల భూమి రెవెన్యూ భూమి ఉన్నదని, కానీ దానిని ఫారెస్ట్ అధికారులు ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తారని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని అన్నారు. ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే జరిపి అట్టి భూమిని రెవెన్యూ భూమి అని తేల్చి భూమిని పంపిణీ చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బలరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సధి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కరెక్ట్ శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు దండు శ్రీనివాస్, రైతు సంఘం అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు మనుక నాగరాజు, కటికే రవి సత్యనారాయణ, గుర్రం రాములు, రాజు రాజేందర్, కిషన్ కృష్ణభాలు యాదవ్, నాగరాజు, సిరిపురం మహేందర్ రాజు, పందిల శ్రీనివాస్, గంటా బుచ్చాగౌడ్, జంకే లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎల్లారెడ్డిపేట శాఖ ఉంటుంది, జిల్లా శాఖ ఉంటుంది, మేమందరం కూడా ఉంటాం. న్యాయమైన హక్కు కోసం ప్రజల పక్షాన నిల్చొని పోరాటం చేసే బాధ్యత మాదేనమాట మనం ఇస్తాం. వేములవాడ నియోజకవర్గానికి ఏడాదిగా దూరంగా ఉన్న ఎమ్మెల్యే రమేష్ బాబుపై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు.
వేములవాడలో మాట్లాడుతూ సర్పంచ్లు కౌన్సిలర్లు పని చేయకపోతే సస్పెండ్ చేస్తున్నారని ఎమ్మెల్యేపై చర్యలు ఉండవా అని అన్నారు. నెలకి లక్షల జీతం తీసుకుంటూ ప్రజలను సేవ చేయకుండా జర్మనీకి అంకితమయ్యారని ఇళ్ల 23వ తేదీలోపు ఇండియాకి రాకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున చెలో అసెంబ్లీకి పిలుపునిస్తామని అన్నారు. ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి శాసనసభ్యుడు డ్యూయల్ పాస్పోర్ట్ తోటి ఉన్నాడనేటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా నా చర్మాన్ని చెవరుగుట్టి చెప్పులు గుట్టిస్తా అన్న చంద్రశేఖరరావు ఏ విధంగా తిన్నింటి వాసాలు ఎక్క పెడతాడు, ఏ విధంగా నియోజకవర్గాన్ని మోసం చేసిండో మొత్తం యావత్ తెలంగాణ తెలవడానికి చెలో అసెంబ్లీ అనే కార్యక్రమాలు కూడా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త రావాలని మరీ మరీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముంపు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండల పరిషత్లో సభ్యులు ఆరోపించారు. వేములవాడ అర్బన్ మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బూరా వజ్రమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ, విద్య, వైద్యం, సెస్, అటవీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖలకు చెందిన అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలు సమర్పించారు. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, కనీసం తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ ముంపు గ్రామాలకు చెందిన అఖిల పక్షం నాయకులు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మేకల రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, ఎంపీడీఓ నరేష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్కి ఉన్నా కానీ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళే పోతున్నారు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే పోతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సర్వసభ్య సమావేశాల నుంచి మేము బైకాట్ చేయడం జరిగింది. వేమవాడ అర్బన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ గారు కూడా వచ్చారు, జడ్పీటీసీ గారు ఉన్నారు, మరి ఎంపీపీ గారు ఉన్నారు. కాబట్టి దయచేసి ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లో మేము గెలిచిన తర్వాత ఎలక్టెడ్ రానున్న రోజులలో ధర్నాకైనా బాగా పెద్దెత్తున కూడా అన్నిగా మూకమ్మ కూడా ఐక్య వేదిక తరఫున పెద్దెత్తున ధర్నా చేసి మేము కలెక్టర్ ముట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉండి ఆమరణ దీక్షకైనా మరొకసారి మేము ముందుకుంటామని చెప్పి ఈ సభగా కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దేశవేణి ఎల్లయ్యకు ముంబైలో ఉంటున్న స్నేహితులు 21 రూపాయల విరాళాలు సేకరించి తన స్నేహితులకు పంపించగా అట్టి మొత్తాన్ని బాధితునికి వారు అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న దేశవేణి ఎల్లయ్యకు ఆపరేషన్ నిమిత్తం దాదాపు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు సూచించగా మండల కేంద్రానికి చెందిన డి మనోజ్ ముంబైలో ఉంటూ తాను పనిచేస్తున్న కంపెనీలో విరాళాలు సేకరించి అందజేశారు. ఈ కార్యక్రమంలో తోకల నరేష్, తోకల నాగరాజు, నరేందర్, చరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అతిపెద్ద హాస్పిటల్ ఆఫీస్ నుండి చిన్న రూపంలో 21,000 రూపాయలు పంపడం జరిగింది. దానిని ఈరోజు ఇతనికి అందించడం జరిగింది. అయితే ఇక ముందు కోనరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్, కస్తూరిభా పాఠశాల విద్యార్థులకు బస్సులు సమయపాలన పాటించాలని జిల్లా డిపో మేనేజర్కు ఏబీవీపీ వినతి పత్రం అందజేశారు. కోనరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్, కస్తూరిభా పాఠశాల విద్యార్థులకు సరైన సమయంలో బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని, సాయంత్రం సమయంలో మరిమండ్ల గ్రామానికి బస్ చాలా ఆలస్యంగా రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఆడపిల్లలకు చాలా ఇబ్బంది ఎదురవుతోంది. ఏబీవీపీ మండల సెక్రటరీ మోతుకు వినయ్ డిపో మేనేజర్ కార్యాలయంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారవేణి రంజిత్, ఎస్ఎఫ్డి జిల్లా కన్వీనర్ ప్రశాంత్ బజరంగ్ దల్, కోనరావుపేట ప్రముఖ భీమనాపల్లి కృష్ణకాంతలతో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. కాబట్టి అధికారులు విద్యార్థుల కోసం బస్ సేవలు మెరుగుపరచాలని మోతుకు వినయ్ కోరారు. మర్తనపేట గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పనులను జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ పరిశీలించారు. గ్రామంలో నర్సరీ, డంపింగ్ యార్డ్ జరుగుతున్న శానిటేషన్ పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మిర్జా, గ్రామ సర్పంచ్ వంశీ కృష్ణారావు, పంచాయతీ కార్యదర్శి వేణు, వార్డు సభ్యులు అంజయ్య, పరశురాములు, రవి, లత, బోనాల శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వేరు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని భాజపా మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకా విగ్రహం వద్ద మండల పార్టీ నేతలతో కలిసి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమైన అధికారి స్థాయిలో ఉండి ఒక మతానికి మరో మతానికి మధ్య చిచ్చులు పెడుతూ సమాజంలో అశాంతిని ప్రేరేపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కోల కృష్ణ, సౌల క్రాంతి, బీజవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, సీనియర్ నాయకులు కరేండ్ల మల్లారెడ్డి, శ్రీనివాసరావు, సర్పంచ్ సుధాకర్ రెడ్డి, కరేండ్ల రమేష్ రెడ్డి, సర్పంచ్ దళిత మోర్చా జిల్లా కార్యదర్శి మీసా శంకర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కరేండ్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో మంత్రి ఈటల రాజేందర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారని, వారి సేవలు మరెన్నో తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉందని వారు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గొడుగు తిరుపతి మరియు జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణిలు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడిసే అయ్యలయ్య, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజిరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, ఈటల రాజేందర్ గారి జన్మదిన సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు తిరుపతి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. అది ఈ కార్యక్రమంలో గౌరవానికి అవసరం. వారు నిన్న నూరేళ్ళు ఆయురారోగ్యాలతో విలజిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇల్లంతకుంట మండల పక్షాన ఈటల రాజేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.